న్యూస్. హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం వెలుపల మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పాప అడుగులు కూడా సరిగ్గా పడని వయసు, లోకం గురించి తెలియని అమాయకత్వం. కానీ ఈ చిన్నదానిని ఓ ప్రైవేట్ కంపెనీ వారు ఏం చేశారో తెలుసా? రికార్డు కోసం ప్యారాచ్యూట్లో కూర్చోబెట్టి ఆకాశంలోకి విడిచిపెట్టారు. ఇది ఎక్కడో కాదు, కేరళలోని కన్నూరులోని ముజంబిల్లంగడి బీచ్ వద్ద గురువారం జరిగింది. పసిపాప నియా నిజంతో పారాచూట్ 40 అడుగుల ఎత్తుకు వెళ్ళి తర్వాత కిందికి దిగొచ్చింది. అంతసేపు ఆ పసిపాప భయంతో ఏడుస్తూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నూరు జిల్లా ఎస్పీ పిఎన్ ఉన్నిరాజా మాట్లాడుతూ, తాను ఇలాంటి పని చేయవద్దని తల్లిదండ్రులకు ముందే చెప్పినట్లు వెల్లడించారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొని కేసు నమోదు చేసే విషయం పరిశీలిస్తామని చెప్పారు. నిర్వాహకులు మాత్రం ఇలాంటివి నిషేధమని చట్టంలో ఎక్కడ చెప్పలేదని అంటున్నారు. అంత చిన్న పాపను ఆకాశంలోకి పంపడాన్ని వీరెలా సమర్థించుకుంటారో కోర్టులో తేలాల్సి ఉంది. లోకం అవసానిక్కున్నది వేరే సాహసికత కూడా మనిషిని ఆరంభం തന്നെ సాహసికతయായിരുന്നു. Within hours the footage went viral and pushed the Kerala Human Rights Commission to file a case of cruelty against the parents. సో అది ഞങ്ങൾ വളരെ ഗൗരവമായിട്ട് എടുത്തിട്ട് അവരെതിരെ എന്ത് ശക്തമായിട്ട് നടപടിയെടുക്കാൻ പറ്റുമോ അതെല്ലാം എടുക്കാൻ വേണ്ടി ഞാൻ എസ് പി ആയിട്ട് ഇപ്പൊ തന്നെ സംസാരിച്ചിട്ടുണ്ട്. സോ അതുപോലെ നടപടി തീർച്ചയായിട്ടും ഞങ്ങൾ എടുക്കും. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ భవిష్యత్తు చాలా బాగుంటుందని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు ఆయనే అని చెప్పారు. అంతేకాకుండా దేశంలోనే మోడీ అత్యున్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజు ఉదయం ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పై విధంగా స్పందించారు. అడవుల్లో సంచరించే చిరుత దారి తప్పింది, జనావాసంలోకి వచ్చేసింది. ఓ అపార్ట్మెంట్ లోకి చొరబడింది, దీంతో జనం పరుగులు తీశారు. స్థానికులు భయంతో వణికిపోయారు. సెక్యూరిటీ గార్డ్ అదిలించే ప్రయత్నంలో చిరుత ఏకంగా మెట్ల నుండి దూకే ప్రయత్నం చేసింది, గదుల్లో పరుగులు పెట్టింది. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఈ సంఘటన చోటు చేసింది. అడవులు అంతరించిపోతూ ఉండటంతో అడవిలో ఉండాల్సిన క్రూర జంతువులు నగరాల బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత ఏకంగా అపార్ట్మెంట్లోకే ప్రవేశించిన ఘటన ఉత్తరాఖండ్లోని అల్మోరాలో కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రమైన అల్మోరాలో చిరుత ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. దానిని బయటకు తరిమి కొట్టడానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలే విఫలించలేదు. చివరికి రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఎలాగోలా మత్తుమందు ఇచ్చి ఆ చిరుతను పట్టుకోవడంతో ఆల్మోరా వాసులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కమల్
छह महीने का नर शावक है, ये पिछले गांव से बहुत लड़खड़ा रहा था और यह एक शोध का विषय है कि क्यों इस प्रकार की स्थितियां इन लेपर्ड्स में आ रही हैं, क्या कोई वायरस है या क्या है या नहीं। कृषि उंटे मनुष्यलु ऋषुलु अवुतारनि अन्नारु महानुभावुलु, अलागे मनलो संकल्पं उंडाले कानी देनिनैना साधिंचवच्चनि निरूपिंचारु इक्कड ओ क्रीडाकारुडु। అంగ వైకల్యం తన శరీరానికి కానీ మనసుకు సంకల్పానికి కాదని నిరూపించారు. తనను చిన్న చూపు చూసిన వారి చేత సపోష అనిపించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు అలెగ్జాండర్ టొలెడో. వయసు 36 ఏళ్ళు. ఫుట్బాల్ పిచ్ పై ఉన్న 22 మంది ఆటగాళ్లలో అలెగ్జాండర్ ఒకడు. అలాగే ఇక్కడ ఫుట్బాల్ క్రీడలోనూ ఒకే కాలుపై ప్రత్యర్థి టీంని రఫాడిస్తున్న ఒకే ఒక్క ఆటగాడు కూడా ఈయనొక్కడే. బ్రెజిల్కి చెందిన ఈ ఫుట్బాల్ ఆటగాడు 1996లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయాడు. కానీ తనకి పేరు ప్రఖ్యాతులను తెచ్చిన ఆట మీద ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. అందుకే ఇలా ఇప్పటికీ బ్రెజిల్లోని సాపాలో సాకర్ మైదానంలో గోల్ కీపర్గా ఆటాడుతూ తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. మానసిక వైకల్యం కన్నా శారీరక వైకల్యం పెద్ద ప్రమాదకరమైందేమీ కాదంటాడు అలెగ్జాండర్. తన అంగ వైకల్యం గురించి ప్రత్యర్థులు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని కొట్టిపారేస్తాడు. టీం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపించడమే తన బాధ్యత అని వివరిస్తాడు. అవతల వాళ్ళ విమర్శలే తనకు మరింత బలాన్ని ఇస్తాయంటున్న అలెగ్జాండర్ ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అలెగ్జాండర్ ఆత్మస్థైర్యాన్ని చూస్తే ఈయన ఫుట్బాల్తో ఆడుతున్నాడా లేక అంగవైకల్యంతో ఆడుకుంటున్నాడా అని అనిపించక మానదు. We were together before the accident, during the accident, and after the accident. If it weren't for football, I wouldn't have these friends that I have today, and I wouldn't have the opportunity to play. It is worth pointing out that I'm only playing today because my teammates believed in me. When I arrived at the edge of the pitch with only one leg wanting to play, they believed in me, and they let me play. It was half and half, my own will to get back and play, and the space that they opened up for me. వైఎస్ఆర్సీపీ నేత వడ్డపల్లి మృతి, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. మోడీని అభినందించిన సోనియా, బీజేపీ కార్యాలయానికి లేఖ. అపార్ట్మెంట్లో చిరుత సంచారం, భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదండి.